हेलो हेलो अंडी अंदर की नमस्ते ना पेरु देवरेड्डी श्वेता रेड्डी नेन हैदराबाद लो उंचुनानु एलबी नगर लो इवन्नी मीकु एंदुकु चेप्तुन्ना अंटे इप्पुडु नेनु मात्लाडे वीडियो बट्टी चाला मंदी ना इंटिकि रावालनुकुंटारु लेकपोते चाला मंदी रियाक्ट कावालनुकुंटारु काबट्टी नेनु मुंदे ना इन्फर्मेशन इस्तुन्नानु सो యాక్చువల్లీ చెప్పాలంటే మేము వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి రిలేటివ్స్. మా హస్బెండ్ వాళ్ళది కడప ప్రొద్దుటూరు పులివెందుల. మా ఇన్లాస్ ఎప్పుడు వెళ్ళినా పులివెందుల్లో రాజశేఖర్ రెడ్డి గారి ఇంట్లో ఉండేవాళ్ళు. అండ్ మేము గ్రేట్ లీడర్ రాజశేఖర్ రెడ్డి గారి బిగ్ గ్రేట్ ఫ్యాన్స్. మీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే టాపిక్ రిలేటెడ్ ఉంది కాబట్టి చెప్తున్నాను. సో అలాగే మాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే కూడా చాలా అభిమానం. నేను ఆయన బిగ్ ఫ్యాన్ని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఫస్ట్ మా మదర్ చాలా హార్డ్ వర్క్ చేశారు. బట్ ఆఫ్టర్ సమ్ ఇన్స్టెన్స్ జగన్ గారు జైలుకి వెళ్ళిన తర్వాత కోటి సంతకాల సేకరణ చేసింది స్టార్ట్ చేసిందే మా మదరు. సో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే జనరల్ గా ఓట్ వేసినందుకు గానీ లేకపోతే ఒక సిటిజన్ గా గానీ మనం ఒక మాట్లాడుతున్నా. నేను నాకు ఆంధ్రరాజ్యం ఏం జరిగినా నాకు అది సంబంధం లేని విషయం. సో 3 డేస్ బ్యాక్ రఘురామ్ గారు రెడ్డిల గురించి మాట్లాడినప్పుడు నాకు చాలా కంపరం పుట్టింది, ఒళ్ళు మండింది. యాక్చువల్గా నేను మాట్లాడదాం అనుకున్నా బట్ ఇట్లాంటి కాంట్రవర్సస్ ఇష్యూస్ కి నేను చాలా దూరం ఉంటా. అంటే లెల్లెస్ ఏదైనా ఉమెన్ కి ఏదైనా అయితే మాత్రం నేను ఫస్ట్ రియాక్ట్ అవుతా. సో రఘురామ్ గారు మాట్లాడినప్పుడు నాకు వైఎస్ఆర్సీపీ నుంచి కొన్ని కాల్స్ వచ్చాయి. మేడం మీరు రెడ్డి చేసి ఉన్నారు కదా, ఎందుకు కౌంటర్ ఇయ్యట్లేదు, మీరు మాట్లాడొచ్చు కదా. ఓకే, బేసిక్ ఏంటంటే నేను ఈ అస్తమానం టీవీ పెట్టిన దగ్గర నుంచి కోవిడ్ 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 న్యూస్ రావడం వల్ల నేను సంవత్సరం నుంచి టీవీ చూడడం మానేసిన. అంటెన్లెస్ నాకు కాల్ వస్తే గానీ నేను సరే అయిందని యూట్యూబ్ వెళ్ళి చూస్తున్నా ఆయన వీడియోస్. ఇంతలోనే సెక్స్ దేవత మీ శ్రీరెడ్డి గారు మాట్లాడిన మాటలకి పక్కన రెడ్డి అంతా ఒక పెట్టుకున్నారు. అది మాట్లాడిన తర్వాత ఇంకా నాకు మాట్లాడాలనిపించలేదు, ఇంకా అది టాపిక్ వేస్ట్ అని నేను వదిలేసుకున్నా. కానీ ఇవాళ వచ్చిన వీడియోస్ రఘురామ్ గారిని ఒక ఎంపీ క్యాడర్లో ఉండి అంత దారుణంగా చేయడం అనేది చాలా తప్పు. అది ఎనీ ఇష్యూలో వాళ్ళిద్దరు గొడవలు రావచ్చు, అది ఐ డూ యాక్సెప్ట్. బట్ అంత దారుణంగా ఒక ఎంపీ క్యాడర్ ఉన్న మనిషిని ఈడ్చుకెళ్ళి అంత దారుణంగా కొట్టడం అనేది చాలా వర్స్ట్. మీరు చూసారా లేదో, లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే రోజున వైజాగ్ లో డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగిన పాపానికి ఆయన ఒక పిచ్చోని చేశారు. కేవలం ఒక మాస్క్ లేదు, మేము ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అడిగినందుకు అక్కడ ఏరియా ఎమ్మెల్యేని అడిగినా స్పందించలేదు, తర్వాత హాస్పిటల్ చైర్మన్ అడిగినా స్పందించలేదు. సో తన వీడియో తీసి ప్రపోజల్ పెట్టినందుకు మాస్క్ కావాలని చెప్పి దానికి ఇంత దారుణంగా రోడ్డు మీద బట్టలు ఇప్పించి మరీ కొట్టారు. తర్వాత పిచ్చోండని డిక్లరేషన్ ఇచ్చారు. వాళ్ళ మదర్ కనీసం కూరగాయలకు కూడా బయటికి వెళ్ళని పరిస్థితి. అలాంటిది తన తన కొడుకు కోసం వచ్చి ఏడ్చుకుంటూ రోడ్ మీద ఫైట్ చేసింది. ఒక డాక్టర్, డాక్టర్ అంటే దేవుళ్ళతో సమానం. కేవలం మాస్క్ లేదు, మాస్క్ ప్రొవైడ్ చేయండి, మాస్క్ లేకపోతే మేము ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి, మాస్క్ లేకపోతే వచ్చే పరిణామాలు ఇవి అని చెప్పినందుకు కుక్కను కొట్టినట్టు కొట్టి ఈడ్చుకెళ్లి తన లైఫ్ స్పాయిల్ చేశారు. గుండు కొట్టించి రోడ్డు మీద. అప్పుడు కూడా నేను స్పందించలేదు, టు టెల్ యూ ఫ్రాంక్లీ. నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విలన్ అనట్లేదు, కేసీఆర్ నా మామ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు నా బావగారు. ఎవరైనా ఒక యూత్ వస్తే బాగుంటుంది, మన రాష్ట్రానికి ఏదైనా చేస్తారని ఆలోచిస్తారు.
కానీ ఇలా సుధాకర్ తర్వాత నెక్స్ట్ ఇలా రఘురామ్ గారిని చేయడం అనేది చాలా సిచ్యుయేషన్. అంటే మీకు ఎవరు ఎదురెళ్తే వాళ్ళని ఇలా చేస్తారన్నమాట. కరెక్టే, రఘురామ్ గారిది తప్పు ఉండొచ్చు, నేను కాదంటలేను, కానీ దానికి వేరే విధంగా ట్రీట్ చేయొచ్చు. ఇలా వాదనలు పెట్టాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన డయాబెటిక్. సో ఓట్ వేసినందుకు కనీసం అడిగే హక్కు లేకుండా అయిపోయింది ఎవరికేంటి. ఓట్లు తీసుకొని డబ్బులు ఇచ్చేవాడికి అడిగే హక్కు లేదు, డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకొని సీటు తీసుకొని గెలిచినవాడికి అడిగే అంతకన్నా హక్కు లేదు. ఇప్పుడు అట్ లాస్ట్ ఎవరు ఫూల్స్ అవుతారు? మనం పబ్లిక్ ఫూల్ అవుతున్నాం వీళ్ళ నోట్లు వేసి గెలిపిస్తే. ఇవన్నీ చూస్తే అసలు ఓట్లు వేయడమే మానేయడమే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఇంకొకటి, మీకు నచ్చితే మాట్లాడండి, లేదంటే నా వీడియో కనుక నచ్చని వాళ్ళు దయచేసి ఫేస్బుక్ లోకి వెళ్ళి ఎగ్జిట్ అయిపోండి. పిచ్చి కామెంట్లు మాత్రం చేయొద్దు. నేను చాలా నీట్ గా మాట్లాడుతున్నా. అది చూద్దాం మరి. నేను ఇప్పుడు ఈ వీడియో మాట్లాడినందుకు మరి నెక్స్ట్ నా పొజిషన్ ఏంటో. ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. ఎందుకంటే నాకు స్ట్రాంగ్ సపోర్ట్ మా హస్బెండ్ అండ్ మై మదర్. సో ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. సో ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ అడిగినందుకు మీరు నన్ను జైల్లో పెడతారా? పెట్టండి. ఐఎమ్ రెడీ టు గో. సో మీరు కొట్లాడుకుని సావండి, కానీ కులాన్ దగ్గరికి మాత్రం రాకండి. ఎగ్జాంపుల్ రఘురామ్ గారికి అయితే చెప్తున్నా నేను, మీరు కొట్టుకొని సావండి, కానీ కులాం జోలికి మాత్రం పోకండి. రెడ్డి అనే కాదు, అది ఏ కులమైనా సరే. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి మీ కులం గురించి మాట్లాడితే మీరు ఊరుకుంటారా? కులం కాదు ఇక్కడ, హ్యుమానిటీ ఈజ్ ఇంపార్టెంట్. సో